Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక చాట్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను అది బ్రెడ్ చాట్ అనమాట బయట తినే చాట్స్కి ఏ మాత్రం తీసుకుపోదు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ప్రొసెజర్లోకి వెళ్ళిపోతాం దీనికి కావాల్సినవి ముందు స్వీట్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ అనమాట ఇవి ఆల్రెడీ మన ఛానల్లో ఎలా చేయాలో నేను షేర్ చేశాను మళ్ళీ మీకోసం ఇంకోసారి షేర్ చేస్తున్నాను ముందుగా స్వీట్ చట్నీ ఎలా చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక సగం కప్పు చింతపండు గుజ్జు అంటే చిక్కని చింతపండు గుజ్జు వేసుకోవాలి అలాగే దానికి సరిపడగా కొంచెం బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం కొంచెం తక్కువైతే మళ్ళీ మీరు కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఒక టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేసుకొని దాన్ని పులుపుకి తీపికి అడ్జస్ట్ చేసుకోండి ఇది మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బాగా బ్లెండ్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే జార్లో గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను దాంట్లో ముందుగా పుదీనా ఆకులు కొత్తిమీర సగం బద్ద నిమ్మరసాన్ని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి పావు టేబుల్ స్పూన్ ఉప్పు చిన్న టీ గ్లాస్లో హాఫ్ సరిపడగా కొద్దిగా వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మొత్తం అంతా పేస్ట్ అయ్యేలాగా బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇది బాగా బ్లెండ్ అయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మెయిన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా బటర్ అయినా వేసుకోవచ్చు నేను ఇలా బ్రెడ్ని ఫోర్ స్లైసెస్ తీసుకుని బ్రౌన్ ఎడ్జెస్ని కట్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను వీటిని ఆయిల్లో వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రెడ్ వేగడానికి చాలా టైం పట్టదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగాయి కదా వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను బంగాళదుంపని ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసి ముందుగానే రెడీగా పెట్టుకున్నాను నేను తీసుకున్న బ్రెడ్ స్లైసెస్కి అంటే నాలుగు తీసుకున్నాను కాబట్టి బంగాళదుంపని ఒక ఒకటి పెద్ద సైజు తీసుకుని ఇలా కట్ చేసుకుని రెడీగా పెట్టాను అవి వేసి పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి వీటిని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు పక్కల తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయాలి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లారితేనే చాలా క్రిస్పీగా ఉంటాయి సో ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప అలాగే బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు అంటే ఒక పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అర టేబుల్ స్పూన్ కారం తురిమిన క్యారెట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు ఒకటి రెండు టేబుల్ స్పూన్ గ్రీన్ చట్నీ రెండు టేబుల్ స్పూన్ స్వీట్ చట్నీ ఇవి మొత్తాన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి స్పూన్తో అయినా కలపచ్చు లేదంటే ఇలా పైకి ఎగరేస్తూ అయినా కలిపితే బాగా కలుస్తుంది మొత్తం అంతేగాని చేత్తో మాత్రం అసలు కలపద్దు ఎందుకంటే బ్రెడ్ ముక్కలు సాఫ్ట్గా అయిపోతే టేస్ట్ అంతగా బాగోదు అందుకని ఇలా మొత్తాన్ని బాగా కలిసేలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చాట్ వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత కొంచెం పైన సర్వ్ చేసుకునేటప్పుడు గ్రీన్ చట్నీ అలాగే స్వీట్ చట్నీని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా కొంచెం పైన వేసాం కదా పైన గార్నిషింగ్ కోసం కొంచెం సేవ్ వేసుకోవాలి మీకు నచ్చితే పెరుగైన వేసుకోవచ్చు దహీ చాట్ ఇష్టపడేవాళ్ళు పైన కొంచెం పెరుగు వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇలా కొంచెం సేవ్ వేసి రెడీ చేశాను అంతేనండి చాలా సింపుల్గా మనం టేస్టీగా చేసుకోవచ్చు బ్రెడ్తో ఇలా ఎప్పుడు తినే బఠానీ చాట్ కాకుండా మనం ఇంట్లోనే బ్రెడ్తో ఒకసారి ఇలా చాట్ ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చాట్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి